కుప్పకూలుతున్న పేటీఎం గత వైభవం. 2016లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నోట్ల రద్దు ప్రకటన దేశంలోని చాలా మందికి ఒక చేదు అనుభవం. ఆనాడు ప్రభుత్వం రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయంతో తమ దగ్గరున్న కరెన్సీని మార్చుకోవడానికి దేశంలోని బ్యాంకులు, ఏటీఎంల దగ్గర ప్రజలు పెద్ద ఎత్తున బారులు తీరారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం దాదాపు భారతీయులందరినీ కష్టాల్లోకి నెట్టింది. కానీ మోదీ నిర్ణయం వల్ల లాభపడింది ఏదైనా ఉందంటే అది ఒకే ఒక్క సంస్థ, పేటీఎం పేమెంట్ వ్యాలెట్. విజయ్ శేఖర్ శర్మ స్థాపించిన 190 కమ్యూనికేషన్ లిమిటెడ్ కు చెందిందే ఈ పేటీఎం. ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయం తర్వాత కొద్ది రోజుల్లోనే పేటీఎం కు 200 మిలియన్ల వినియోగదారులు చేరారు. టైమ్ మ్యాగజైన్ 100 టాప్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ ద వరల్డ్ జాబితాలో విజయ్ శేఖర్ ఒకరు. తనపై ఎన్ని విమర్శలొచ్చినా పట్టించుకోకుండా తన సంస్థలోని ఉద్యోగులకు ధైర్యాన్నిచ్చేందుకు వారికి పెద్ద పార్టీ ఇచ్చారు. 2020 వరకు 500 మిలియన్ల వినియోగదారులను సాధించడమే లక్ష్యంగా నిర్ణయించారు. మరి విజయశేఖర్ టీమ్ టార్గెట్ ను చేరుకుందా? ఆ సంస్థ ఉద్యోగులు, మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నదేంటి? యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ నేతృత్వంలో డిజిటల్ మార్కెట్ దూసుకుపోతున్న ఈ పరిస్థితుల్లో ఒకప్పుడు తారాజువలా దూసుకుపోతూ బిజినెస్ మోడల్ గా నిలిచి ఏకఛత్రాధిపత్యం వహించిన పేటీఎం ఇప్పుడు అవుట్డేటెడ్ గా మిగిలిపోయిందని మార్కెట్ అనలిస్టులే చెబుతున్నారు. ఫోన్ పే, గూగుల్ పే, ఇతర ఆఫ్లైన్ పేమెంట్స్, ఇండివిజువల్ ట్రాన్సాక్షన్స్ తో తీవ్ర పోటీ ఎదుర్కొంటోంది పేటీఎం. ఇది కాకుండా పెద్ద కంపెనీలు, చిన్న చిన్న స్టార్టప్ కంపెనీలు, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఫేస్బుక్, రేజర్ పే వంటి కొత్తగా వస్తున్న యూపీఐ బేస్డ్ ప్రొడక్ట్స్ పేటీఎం ను మరింత కష్టాల్లోకి నెడుతున్నాయి. వినియోగదారులు ఎక్కువగా యూపీఐ ప్లాట్ఫామ్స్ కు ఆసక్తి చూపిస్తుండటంతో పేటీఎం లాంటి వ్యాలెట్స్ వినియోగం కూడా గత కొద్ది నెలలుగా దారుణంగా పడిపోతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం గతంలో 18,786 కోట్లు ఉన్న వ్యాలెట్ ట్రాన్సాక్షన్ 2019 అక్టోబర్ నాటికి 15,109 కోట్లకు పడిపోయింది. పేటీఎం యూపీఐ ప్లాట్ఫామ్ లోకి ఎంటర్ అయ్యే నాటికి గూగుల్ పే, ఫోన్ పే రేసింగ్ లో ముందున్నాయి. పేటీఎం పోటీలో నిలవడానికి 100 కోట్లు క్యాష్ బ్యాక్ ఖర్చు చేయాల్సి వచ్చింది. అదే సమయంలో 2018 ఫిబ్రవరిలో వాట్సాప్ పేమెంట్ ట్రయల్స్ ప్రారంభించింది. వాట్సాప్ పేమెంట్ సేవలను అడ్డుకోవడానికి విజయశేఖర్ శర్మ ప్రభుత్వంలోని కొందరితో లాబింగ్ చేస్తున్నట్టు ఆరోపణలొచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే సంస్థలోని ఉద్యోగుల మధ్య విభేదాలు కూడా మొదలయ్యాయి. సంస్థ పెద్దలు కీలకమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో గుడ్డిగా వ్యవహరిస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.